బాత్రూమ్ లో చుట్టుముల్ చేయింది కమ్మట్లా ఉంది ఈ కట్టేది వామ్మో నేను ఎక్కడున్నాను హైదరాబాద్కి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నా 175 కిలోమీటర్ల దూరంలో ఉన్న దండకారణ్యంలో ఉన్నావు ఊరు నాయను మీరంతా ఎవరు గడపులు చూస్తే తలవట్లేదా అడవిలో అన్నలం నేను మాత్రం తమ్ముణ్ణి నేను తమ్ముడు కూడా ఉంటారట అన్నలున్నప్పుడు తమ్ముడు ఉండకూడదా నువ్వేంది బాణం పట్టుకున్నావు వెన్నే పట్టుకోవాలా బాణం పట్టుకోకూడదా కొత్తగా థింక్ చేయండిరా కంట్రోల్ కంట్రోల్ వామ్ము నేను ఇంకా అబ్బాయి అనుకున్నా అడవిలో కూడా ఐటమ్ అదిరిపోయిందే క్యారే సాలే రమక భీమక అనే సీతకి లేన సోమే అరవాట పొరపాటు అయిపోయిందక్క ఎందుకే నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చినట్టు మీ బావ మినిస్టర్ భగవాన్ చేసిన పాపాల్లో నీకు కూడా పావల వాట ఉందని తెలిసింది అందుకే మా అన్న నీ తోలు తీయడానికి ఇక్కడ తీసుకురామన్నాడు పావల వాట భలే వాడివే ఆయన చేస్తుంటే ఏదో పక్క నుంచి చూశాను తప్ప నాకు అందులో 5 పైసలు వాట కూడా లేదు నీ మీద ఒట్టు ఆ మొక్కను మా అన్నయ్య చెప్పుకో ఆయన ఎవరు గుండె మంటలు రాక్షస రాజ్యాలను అంతమొందిస్తాయో అక్కడ వీడే భగవాన్ బామ్మడు జనాల్ని మోసం చేస్తారంట నీ తోడలుడు సర్పంచ్ సంపత్రావు చందలు వసూలు చేసిన డబ్బు ఎక్కడ దాచాడు వాడి బలం ఏంటి బలహీనతలు ఏంటి తోటలకు వాడి మూమెంట్స్ ఏమిటి వచ్చే రావులమ్మా అన్నా ఈ డెడ్ బాడీని తీసుకెళ్లి ఫైరింగ్ ప్రాక్టీస్ చేసుకోండి భగవాన్ అనేవాడు పెద్ద యదవా ఈ విషయం అందరికి తెలుసు వాడికి ఎన్నో దొంగ వ్యాపారాలు ఉన్నాయి ఈ విషయం కూడా అందరికి తెలుసు బినామీ పేర్లతో వాడు నడిపే సాయినాథ్ ఫార్మాస్యూటికల్స్ కంపెనీలో మత్తు ఇంజక్షన్లు తయారు చేసి విదేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తా ఉంటాడు ఇక దౌర్జన్యాలు భూకంపాలు హత్యల గురించి చెప్పే పనే లేదు అన్నిటికంటే ముఖ్యమైనది ఐటమ్స్ వీక్నెస్ చుట్టూ చీర కట్టినా సొగ్గగా చేస్తారండి ఏమండి మీరేమనుకోకపోతే ఒక మాట చెప్తారండి రోజు నోట్లోకి ముద్ద లేకపోయినా ఒప్పుకుంటాడేమో కానీ ముద్దు లేకపోతే మాత్రం ఒప్పుకోడండి రోజు పడ్డాడా అంతే ఇంకొకటి గుండెలకు ఒకసారి అరకవారికి వెళ్ళి గవర్నమెంట్ గెస్ట్ హౌస్లో రెస్ట్ తీసుకొస్తుంటాడు ఎందుకు అనుకున్నారు అందుకే ఐటమ్స్ అంటే పడి చేస్తాడు ఇక్కడ కూడా 2 గెస్ట్ హౌస్లు తెచ్చాడు అందుకే చూసారా గుక్క తిప్పుకోకుండా ఎన్ని విషయాలు చెప్పాను ఇక నేను బయలుదేరతానండి కట్లోపదేవయ్య స్వామి ఏంది అలికిడ్లేదు కరకర పడింది ఈ గుడారాలయ్యి ఓ అమ్మో నన్ను ఒక్కడిని వదిలేసిపోయారు ఈ అడవిలో ఏ చదువు కన్నా ఆమ్లెట్ కావాల్సి వచ్చిందో ఏమో ఇక్కడి నుంచి బయటపడే దారేది శ్రీ ఆంజనేయం ప్రజనాంజనేయం తడకం కూడా నాకు పూర్తిగా రాదు అబ్బా అడవిలో కూడా ఎవరు బిల్డింగ్ కట్టారే అరే మనిళ్ళు మనిళ్ళు అడవిలోకి వచ్చింది ఏంటి అమ్ము నా ఇంటి ఎదురు పార్కులోనే నన్ను కట్టేసి అడవిలాగా బిల్డప్ ఇచ్చి మ్యాటర్ మొత్తం కొట్టేశారు బావా 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 ఇప్పుడు ఈ విషయం బావకు చెప్తే
తన సీక్రెట్ మొత్తం నేనే అవుట్ చేశారని తనే నన్ను చంపేస్తాడుగా అలా ఇప్పుడు మనల్ని ఎవరు కిడ్నాప్ చేశారు ఏబే తూచ్ గప్చిప్ సాంబార్ బుడ్డి హలో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ రాష్ట్రంలో ప్రముఖ మందుల కంపెనీ అయిన శ్రీ సాయినాథ్ ఫార్మసిటికల్స్ లో నిషేధమైన మత్తు మందులు తయారు చేస్తున్నట్లు ఒక అజ్ఞాత వ్యక్తి ఇచ్చిన సమాచారంతో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అధికారులు ఆ సంస్థపై దాడి చేసి కంపెనీ సీజ్ చేశారు కోట్ల రూపాయల విలువైన మత్తు మందులు అక్కడ తయారవుతున్నట్లు విదేశాలకు ఎక్స్పోర్ట్ అవుతున్నట్లు వెల్లడైంది ఈ సంస్థ యజమాని రాష్ట్ర హోంమంత్రి భగవాన్ కు దగ్గర బంధువైనందువల్ల మంత్రి మీద కూడా ప్రజల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి మన ఫార్మసిటికల్స్ మీద ఎక్సైజ్ వాళ్ళు రైట్ చేయమంటి సీ చేయమంటి అరెస్ట్ లేండి ఇంకా నయం బావా అది బినామీ పేరుతో ఉంది కాబట్టి అందులో కేవలం నీ హ్యాండ్ మాత్రమే ఉంది అనుకుంటున్నారు అది నిజంగా నీదేనని తెలుస్తారా ఈ పాటికి నీ పదవి పోయిండేది అరెస్ట్ చేసి ఉండేవాడు డొక్కలో వేసి డొక్కలో పొడుస్తూ ఉండేవాడు అసలు ఈ విషయం మన వాళ్ళే ఎవరో ఇచ్చిస్తుంటారు నిజమే బావా నీకు మత్తు బొద్దులు తయారు చేసే బేవర్స్ కంపెనీ ఉంది అనుకో అయినా ఈ విషయం బయట చెప్పాల్సిన అవసరం ఎవరికి ఉంది బావా బినామీ పేర్లతో పాటు నడిపే సాయినాథ్ ఫార్మాస్యూటికల్స్ కంపెనీలో మత్తు ఇంజక్షన్లు తయారు చేసి విదేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాడు మనవిగా చెప్పింది ఇదంతా ఆనల పని ఉంటుంది మనం చెప్పేవారు ఎవరు చూసి వచ్చారు గప్చుప్ సాంబార్ బుడ్డి ఎవరు చెప్పుంటారంటావు బావా నాలుగు రోజులు నేను ఢిల్లీ వెళ్ళొచ్చేసరికి మొత్తం నాశనం అయిపోయింది మీరేంటి మాస్టర్ వాయించండి మీరేదో టెన్షన్ లో ఉన్నారని టెన్షన్ లో ఉన్నప్పుడు మ్యూజిక్ ఉంటే తగ్గుతుంది అంటారు కదా వాయించండి శివరంజని అలాగే నేను చెప్పింది ఆరడం కాదు అది సెల్ ఫోన్ రాగం బావా సెల్ ఫోన్ హలో భగవాన్ ఏంటి కోట్ల ఆదాయం తెచ్చే మొత్తం మంది ఫ్యాక్టరీ గుట్టు పట్ట బయలైందని టెన్షన్ గా ఉందా నువ్వు బాండు ఎలా ఉంది మన దెబ్బ నొప్పి తెలుస్తుంది కానీ బయటికి చెప్పుకోలేవు కదా ఇది ట్రైలరే బాబాయ్ అసలు సినిమా ముందుంది తర్వాత దెబ్బ ఎలా కొట్టాలో నేను ఆలోచిస్తాను ఎలా కాసుకోవాలో నువ్వు ఆలోచించు ఎవరు బాబా బాండు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది వాడే వాడే వీడన్నమాట వాడు మొగాడు వాడు మొగాడు ఉన్నావు ఇప్పుడు చూడు మొగుడే కూర్చున్నాడు చెప్పుకోలేని చోట సెకండ్ లేచినట్టు అయిపోరా నీకు ఏందన్నా ఈ పరిసరం అంతా ఒక్కసారి ఊ అని రాదే ఊ అంటే ఏం చేస్తామే అనరాదు బాబా ఒకసారి ఊ అని వాడు ఏం చేస్తాడో చూద్దాము అందులో మా బాబు ఊ అన్నాడు ఇక బీకు నువ్వు బీకే తెందు శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే ఏం పాండు ఏమిటి అష్టోత్తరమా సహస్రనామాచ్చినే అష్టోత్తరమే కానివ్వండి సరే పేరు పేరు అంజలి మూలా నక్షత్రం సింహరాశి నువ్వెప్పుడూ చేయిస్తున్నదేగా కాకపోతే ఈసారి అమ్మాయిని కూడా తీసుకొచ్చావు అంతేగా గుడ్లమ్మరు చాలా పవర్ఫుల్ అండి మీరు ఇక్కడికి వచ్చారు కదా మీకు ఇంకే సమస్యలు ఉండవు పాండు నేనంటే నీకెందుకంత ఇది చెప్పు పాండు అసలు నీకేం చేశానని ఏం చేశారని ఆ రోజు గుండెచప్పు పిల్లలకు సాయం చేశారు ఏదో ఆశించేస్తే స్వార్థం అవుతుంది కానీ అభిమానం ఎలా అవుతుంది అయినా మీ మనసు తెలుసుకున్న వాళ్ళు ఎవరైనా మిమ్మల్ని అభిమానించాల్సిందే అసలు ఇవన్నీ అంజలి గారు నన్ను ఎరగొట్టి అమ్మాయిని తీసుకెళ్ళడానికి ఈ సెటప్ అంతేగా దున్న పోతుల్లాగా ఎంతమంది ఉన్నారు నేను ఒక్కడిని అయినా సరే ఈ అమ్మాయి మెడ మీద కత్తి పెట్టారంటే మీకు దమ్ము లేదనేగా అర్థం అరే చిన్న కత్తి తీరా అన్న కత్తి పడేరా బిడ్డ రై
అత్తయ్య అనక దెబ్బ కొట్టాల్సిందే తప్ప ముందు దెబ్బ కొట్టేంత సత్తా ఎక్కడ ఉంది సొచ్చదవలకి కానీ బాలే వాళ్ళని పెట్టుకున్నావు బావ మొత్తానికి నీ పక్కన ఇంతకి ఈ విధాలంతా ఇక్కడరా ఆ పాండుగాడు కొట్టిన చోట కొట్టకుండా కొట్టిన దెబ్బలకి హాస్పిటల్లో కొట్లు పెట్టుకుని పడకసీల్లో ఉన్నారు లిస్టు చెబుతా విను ఆ నరసింగాడికి నడుము అవుట్ నల్లసీరు గాడికి మెడ అవుట్ కాళీ గాడికి కాల్ అవుట్ చిన్న గాడికి చెయ్యి అవుట్ ఇక ఊవను అన్ని చేత బలవంతంగా ఊగుటుచుకుపోయాడే బిట్టగాడు వాడికి అన్నం తినే చేతో పాటు అన్ని పార్ట్లు పాక్షికంగా అవుట్ అని కాదు ఆ పాండుగాడు చేస్తాడా లేదా దొంగ చచ్చినవాడు వాళ్ళ కాళ్ళు పడిపోను ఆడంగి వెధవులు దొంగ దెబ్బ కొడతారా ఇంకా నయ్యం దెబ్బ ఏ కణతకు తగిలింటే ఎంత ప్రమాదం జరిగేది వీళ్ళ అమ్మ కడుపులు మాట ఇంత అన్యాయం చేస్తారా దాసిన అయిపోతారు పురుగులు పడి చస్తారు నాలుగు రోజులు రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతాను డాక్టర్ చెప్పాడు కదా రొట్టినిగా ఈ పరామర్శలు అవసరమా రెస్ట్ తీసుకొని వండి కమాన్ ఏదైనా అవసరం అయితే కబుర్ చేయండి నేను వస్తాను రొటీన్ సుందరి నువ్వు రావి अभिमान दानिके हद्दुंडदु मोदलय्याक गेलिचेवरु कदा आगदु आटलैना पोटीलैना नाकु गेलवटमे तेलुसु మదర్సన్ నన్ను ఓడించాలనుకుంటే వెళ్ళండి అయ్యో మీరేంటండి సుందరి సుందరి ఏంటి నీ వేణులు తీసుకెళ్ళి వాడి కాస్త ఒళ్ళు తుడవే సరే మసిగుడ్ ఎక్కడ అరే మీకెందుకండి ఇవన్నీ పాండు ప్లీజ్ प्लीज ये मार्टल को पढ़ को